అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షంగా స్థానిక ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దూలిపాల నరేంద్ర కుమార్ పాలాభిషేకం చేశారు. పటిష్ట రాజ్యాంగం ద్వారానే ప్రజా రాజధాని అమరావతికి శాశ్వతత్వం అవుతుందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వైసీపీ నాయకులకు చెంపపెట్టని ఆయన అభివర్ణించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ అమరావతి పరిరక్షణ కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదిలో ఇల్లు కట్టుకున్నా నేను ఉంటా. ఇవాళ ఎవరైతే ఇల్లు వద్దా సత్తు ఉమారు ఇల్లు పదిలో ఆరు అందరూని రాజధాని మారుతుంది అని తెలుగుదేశం పార్టీ విషయం ప్రచారం అవుతుంది. మేము అధికారులకు వచ్చిన రాజధాని అక్కడే ఉంటుందని చెప్పి మాస్టర్ ఓనర్ అయిన ఉమారెడ్డితో ప్రకటన చేసి శ్రీకాళహస్తీశ్వరుడు